ఏ ఫోటో నుండైనా టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనుకుంటే మనం గూగుల్లోకి వెళ్ళి ఫోటో టెక్స్ట్ ఎక్స్ట్రాక్టర్ అని టైప్ చేసినట్లయితే చాలా వెబ్సైట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అంటే నార్మల్గా ఇంగ్లీష్ టెక్స్ట్ అనేది తెలుగుకు సంబంధించిన ఇమేజెస్ నుంచి టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. చూడండి, సపోజ్ ఈ ఫస్ట్ వెబ్సైట్ చూడండి, బ్రాండ్ ఫోల్డర్, దీన్ని క్లిక్ చేయండి. టెక్స్ట్ ఎక్స్ట్రాక్టర్ టూల్ అని ఉంది కదా, డ్రాగ్ ఫైల్స్ హియర్ ఆర్ క్లిక్ టు బ్రౌజ్. ఇక్కడ నేను ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఒక ఇమేజ్ని తీసుకున్నాను, సెలెక్ట్ ఫైల్స్ తీసుకున్నాను. దీంట్లో మన టెక్స్ట్ బుక్ ఇమేజ్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఫోటో తీసుకొని అప్లోడ్ అనేది ఎంటర్ చేశాను. చూడండి ఎక్స్ట్రాక్టింగ్ టెక్స్ట్, వెంటనే చూడండి ఎంత చక్కగా ఇది మొత్తం టెక్స్ట్ అనేది తీసుకుందో కాపీ మన గ్రూప్లోనే పోస్ట్ చేస్తున్నాను చూడండి. జస్ట్ పేస్ట్ చేసి సెండ్ చేస్తే ఈ విధంగా మనకు దీని నుంచి మనకు కావలసిన వర్డ్స్ తీసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఎనీ ఇమేజ్ నుంచి టెక్స్ట్ అనేది తీసుకోవచ్చు. సో లెసన్ ప్లాన్ నుంచి కూడా మనం టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అంటే ఫోటో తీసుకునేది ఒక గ్రిడ్లో ఉన్న ఐటమ్ను మాత్రమే తీసుకుంటే ఆ సెంటెన్సెస్ వస్తాయి. మొత్తం లెసన్ ప్లాన్ తీస్తే అంతా కూడా క్లబ్ అయ్యే అవకాశం ఉంది కనుక మనం ఫొటోస్ తీసుకునేటప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.